नमस्ते, वेलकम टू डाइट मेनू। ఇవాళ వారంలో మొదటి రోజు అంటే మనం ఒక ఏదో ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటాం, దానికి ఎలాంటి రెమెడీస్ ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి అది కూడా మంచి మంచి రెసిపీస్తో కూడా తెలుసుకుంటాం కదండి. మరి ఇవాళ ఏ ప్రాబ్లం గురించి తెలుసుకుంటున్నావు, ఎలాంటి రెసిపీ చూస్తున్నావు అని తెలుసుకోవాలంటే ఎవరిని పిలవాలి? మన న్యూట్రిషనిస్ట్ రవళిని పిలవాలి. పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రవళి. హలో రమ్య. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్వేస్ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇవాళ వారంలో ఫస్ట్ డే కదా, మనం ఏ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం? పెలెగ్రా అంటే నేను వినలేదే ఈ పేరు. ఇది వైటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వైటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పేరే పెలెగ్రా అంటండి. సో మరి దాని గురించి ఇంకా పోలేని విషయాలు తెలుసుకోవాలి, ఎందుకంటే నాకు తెలియదు, చాలా మందికి కూడా తెలియదు. కాబట్టి తెలుసుకుందాం ఈ ఎపిసోడ్స్. తెలుసుకుందాం మరి ఒక మంచి రెసిపీతో తెలుసుకుందాం. ఏంటి రెసిపీ? టమాటో లివర్ కర్రీ. ఓకే, సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఓకే అండి, మరి టమాటో లివర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. టమాటో లివర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె. టమాటో లివర్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో రవళి, వాట్ ఫస్ట్? ఫస్ట్ లివర్లో మసాలా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసి, అంటే జస్ట్ అన్ని పీసెస్కి ఆ మసాలా ఫ్లేవర్ రావడం అంతేలాగా. ఓకే, చికెన్ మసాలా వేసి కలుపుకుందాము. అన్ని కొంచెం వేసి. ఓకే, సో అయితే అంటే అన్ని మిక్స్ చేస్తున్నామా? ఒకటి కొద్దిగా సాల్ట్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కారం. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. సో అది అంటే బి త్రీ నయాసిన్. ఓ, నయాసిన్ B3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అంటే నార్మల్గా పెలగ్రా అంటే అందరికి తెలియదు, కానీ పెలగ్రాలో ఉండే కాంప్లికేషన్స్ చెప్తాను. ఇవందరికి ఉంటే డయేరియా, అమ్మో డెమెన్షియా, అమ్మో ఓకే, ఇంకా డెర్మటైటిస్, స్కిన్ ప్రాబ్లం. ఎండకి వెళ్ళగానే చాలా మందికి ఇట్లా రెడ్డిగా అయిపోయి ర్యాషెస్ వస్తుంది, అది కూడా B3 డెఫిషియన్సీ వల్లనే. ఓకే ఓకే. అది కాకుండా సోర్ త్రోట్, ఇంకా నోరు పొక్కడం, ఇవన్నీ B3 డెఫిషియన్సీ వల్లనే వస్తుంది. ఓకే ఓకే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తే దాన్ని మనము, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి కాదు, అందులో ఏదైనా అందరికి అన్ని సింప్టమ్స్ చూపించాలని లేదు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్ చూపించు. ఓకే, అయితే ఇప్పుడు ఏదొచ్చినా నాకు ఇదే వచ్చింది అనుకుంటాను, భయపడతానేమో. అదే వచ్చిందంటే కొంతమందికి అన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాయి, కొంతమందికి కొన్ని అంటే అందులో అన్ని చూపించాలని లేదు. సో ఎస్, పెలిగ్రా అయితే ఫ్రీక్వెంట్గా వస్తుంటుందా? ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమేనా? వేగన్స్కి ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్స్కి. ఓ ఓకే, వాళ్ళు నాన్ వెజిటేరియన్ కాబట్టి బేసిక్గా అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇది మిక్స్ అయిపోయినట్టుంది, ఇది పక్కకు పెట్టేసుకుందాము, వేరే ప్రొసీజర్ స్టార్ట్ చేసేది. ఆ ప్యాన్ తీసుకుందాము. ఓకే, మన యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా డాక్టర్ గారు, నాకు చాలా సందేహాలు ఉన్నాయి ఈ ప్రాబ్లం పట్ల. చెప్పండి. ఓకే, అంటే B3 అనే కాదు, సో ఇంకా ఏమేమి ఉంటాయి దీంట్లో, ఏం డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది? ఇంకా ట్రిప్టోఫాన్, ఒక అమైనో యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. అమైనో యాసిడ్స్? అమ్మో ఓకే, అందుకే మనం లివర్ తీసుకున్నాము. ఇది ట్రిప్టోఫాన్, ఇంకా B3 రెండింటి సోర్స్. సో ఇప్పుడు మనది మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అదే లివర్. ఓకే, అది మనం తీసుకున్నది మటన్ లివర్. సో మనం మటన్ లివర్ తీసుకోవడానికి ఎందుకు స్పెసిఫిక్గా? చికెన్ లివర్ తో కంపేర్ చేస్తే మటన్ లివర్ లో నయాసిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times వరకు ఎక్కువ ఉంటుంది. ఓ, అంత డిఫరెన్స్ ఉంది? అంత డిఫరెన్స్ ఉంది. అచ్చా, ఓకే ఓకే. మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వీక్లీ ఎన్నిసార్లు తీసుకోవాలి? ఇది వీక్లీ 1 time తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే మనం తీసుకున్న అన్ని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో వేరే వాటిలో కూడా మనకి నయాసిన్ వస్తుంది. ఓకే ఓకే, అండ్ ఇది చాలా రిచ్ సోర్స్, అండ్ ఎనిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఫ్యూచర్లో, అండ్ రెగ్యులర్ గా తీసుకుంటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, అందుకని చెప్పేసి 1 time తీసుకుంటే చాలు. 1 time తీసుకుంటే చాలు. ఓకే, మరి ఒకసారి ఇది, ఒకసారి ఐ మీన్ ఒకసారి లివర్ తీసుకుని,
ఒకసారి చికెన్, ఒకసారి ఫిష్, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ తీసుకోవడానికి ఓన్లీ వన్ టైం తీసుకుంటే ఎక్కువ మీట్ లో ఉంటుంది అనుకుంటా. ఈ రిచ్ సోర్స్ ఆఫ్ మీట్ లో చాలా ఎక్కువ ఉంటుంది, అది కాకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఓకే ఓకే. సో ఒకవేళ అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే దీంట్లో మనకి మటన్ లో కానీ చికెన్ లో కానీ ఫిష్ లో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఇది తీసుకునే వాళ్ళైతే రెగ్యులర్ గా మనము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు కనుక తీసుకున్నట్లయితే కూడా మనము ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఇవి రెగ్యులర్గా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, 30% ఎక్కువ. ఓకే ఓకే. మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం. సో ఇప్పుడు దీనికి చాలా రకాల ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. అంటే ఇప్పుడు డయేరియా ఉండొచ్చు, స్కిన్ ర్యాషెస్, ఇవన్నీ, డిమెన్షియా కూడా ఉంటుందని. సో మన ఇన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే దాంట్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, ఇది పెలెగ్రానే అని చెప్పి? అంటే ఒకే ఇండివిజువల్లో అన్ని ప్రాబ్లమ్స్ చూపించకపోవచ్చు. లైక్ ఏదర్ 2 or 3 సింప్టమ్స్ ఉంటే పెలెగ్రా అనుకోవచ్చు. ఓకే, ఎట్ ఎ టైమ్ 2 or 3 సింప్టమ్స్ ఉంటే అయితే మనం అనుకోవచ్చు. జస్ట్ 1-2 ఉంటే నాకు ఇది వచ్చింది అని అనుకోకండి. ఒక 2-3 యాడ్ అయ్యి కొంచెం ఏదో డిఫరెంట్గా మనకే తెలుస్తుంటుంది కదా, సో అప్పుడు ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకా అపిటైట్ కూడా తక్కువ ఉంటుంది, ఆకలి చాలా తక్కువ ఉంటుంది. ఏ అపిటైట్ తక్కువ ఉంటే ఇంత మంచి ఫుడ్ చూసిన తర్వాత ఎవరికైనా తినాలనే ఉంటుంది కదా. మనం నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాము. అండ్ మసాలా ఈ పచ్చిమిర్చి తక్కువ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే డయేరియా పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి. సో కొద్దిగా తక్కువనే తీసుకోవాలి. ఓకే. అండ్ ఈ డయేరియా అనేది ఒక 50% పీపుల్లో మాత్రమే కనిపిస్తుంది, లైక్ హోల్ అందరికీ కాంప్లికేషన్ కనిపిస్తుంది అని కాదు. అండ్ మెయిన్ గా ఎండకి వెళ్ళినప్పుడు స్కిన్ ర్యాషెస్ వస్తాయి రెడ్ కలర్ గా, సో అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పెలగ్రా అని చెప్పేసి. B3 డెఫిషియన్సీ, స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళకి, డెర్మటైటిస్. ఓకే, చాలా సెన్సిటివ్ అంటే కొంచెం వేడి కూడా తట్టుకోలేదు. అంత వేడి కాదు, బయటికి వెళ్తే డస్ట్ కానీ సన్ రేడియేషన్ కానీ తట్టుకోలేరు అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్దాం. టమాటో. ఓకే. సో ఈ రెసిపీ ఇంకా ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది? ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఆఫ్టర్ 3 ఇయర్స్ చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు, కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. ఇంకా ఇది లేకుంటే ప్యూరీలా చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్సో. పసుపు. ఎస్, మంచి వాసన వస్తుంది, మంచి ఘాటు వాసన వస్తుంది. సో ఇది బాగా వేగింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? లివర్ యాడ్ చేసేసుకుందాము. ఓకే ఓకే. ఆల్రెడీ మసాలా పెట్టుకున్న లివర్. ఓకే. సో ఇది మొత్తం అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఓకే. ఒకవేళ ఇంకా త్వరగా అవ్వాలంటే లివర్ కొంచెం ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టి తీసేస్తే ఓకే, ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేశాక యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం B3 గురించి అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి B3 డెఫిషియన్సీనే కదా. సో దానివల్ల ఇంకా ఏం హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్కువ? ఒకవేళ మనం B3 లెవెల్స్ ఎక్కువ పెంచుకున్నాం అనుకో, సో దానికి ఏంటి రిజల్ట్? HDL లెవెల్స్ పెరుగుతాయి, అంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. B3 వల్ల గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఓకే. ఈవెన్ మెమరీ పవర్, మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, సో దట్ త్వరగా కుక్ అవుతుంది. ఓకే. ఇంకొంచెం యాడ్ చేయొచ్చా? కొద్దిగా చాలు. ఓకే. మనం లిడ్ పెట్టేస్తాం. లిడ్ పెట్టేస్తాం, త్వరగా కుక్ అవుతుంది. సో ఇది ఇంకా ఏ పేషెంట్స్ తీసుకోవచ్చు? పేషెంట్స్ ఇంకా జనరల్గా అందరూ తీసుకోవచ్చు. ఓకే. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పేషెంట్స్ అంటారు. ఓకే. వీడికి అయితే ఇది మంచి ఫుడ్ కాబట్టి, డెలిషియస్ ఫుడ్ కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఎవ్రీ సండే తీసుకోవచ్చు. ఎవ్రీ సండే తీసుకోవచ్చు. ఎలాగో వీక్లీ ఒకసారి తీసుకోవాలని చెప్పింది కాబట్టి హ్యాపీగా సండే సండే తీసుకుంటే ఆ సండే స్పెషల్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. అండ్ ఒకసారి వీక్లీ 1 టైం తీసుకున్నట్టు కూడా అయిపోతుంది. సో ఇంకొక 5-6 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మంచి రెసిపీ రెడీ అయిపోతుందండి. మరి ఏం చేయాలి మనం అందాక? వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం.
సో 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మళ్ళీ కొంచెం మసాలా యాడ్ చేసేసుకుందాము. ఓకే, ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది రమ్య, సర్వ్ చేసేసుకుందాం. ఓకే, వేడి వేడి టమాటో లివర్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టమాటో లివర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె. టమాటో లివర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా లివర్లో ఆయిల్ వేసి దానిలో చికెన్ మసాలా, కారం బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న లివర్ అందులో యాడ్ చేయాలి. తర్వాత కారం, నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చివరిగా మసాలా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెళ్లిగ్రాకి ఉపయోగపడే టొమాటో లివర్ మసాలా రెడీ. టొమాటో లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం, మా ఫేవరెట్ టైం. Yes. Yes. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది కదా, బాగా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో మనకి వీక్లీ వీక్లీ సండే తినడానికి మంచి రెసిపీ రెడీ అయిపోయింది, అండ్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ రెడీ అయిపోయిందండి. సో మీరు ట్రై చేస్తుండండి ఇంట్లో, ఓకేనా? మరి థ్యాంక్స్ చెప్పాలి కదా రవ్లీకి. రవ్లీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత టేస్టీ సొల్యూషన్ చెప్పినందుకు ప్రాబ్లమ్కి. థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదండి, ఇవాళ మన డైట్ మెనూలో టమాటో లివర్ కర్రీ ట్రై చేస్తుండండి, చాలా బాగుంది. వీక్లీ వీక్లీ తినండి, ఎంజాయ్ చేయండి. మరి డైట్ మెనూ చూడటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.